నమస్కారం జీ రామప్రసాద్ గారు వస్తాడండి ఎలా ఉన్నారు బాగున్నా చేసిన తక్కువ సినిమాలు అయినా మంచి సినిమాలు చేశారు థ్యాంక్ యూ డిపార్ట్మెంట్ సైడ్ కూడా మీది ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ జర్నీ కదా యా ఎయిటీ ఎయిట్ లో చెన్నై వెళ్ళానండి టెన్ ఇయర్స్ గోపాల్ గారి దగ్గర అస్టెంట్ బి గోపాల్ గారు దగ్గర బి గోపాల్ గారి దగ్గర అస్టెంట్ నుంచి కోడేట్ దాకా వచ్చేసి చిన్నోతో నైన్టీ నైన్ బైట్ అవును చిన్నో ఫస్ట్ ఫిల్మ్ ఇది అంటే అశ్వత్థామ్ నుంచి సమర్సింహారెడ్డి వరకు గోపాల్ గారితో ఓకే ఎంటర్ అయినప్పుడు అసొద్దామ్మ ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి మా అత్తయ్య గారు డాక్టర్ రామ్సేత్ గారు అని గుంటూరు వాళ్ళ హాస్పిటల్ షూటింగ్ అది ఒకటి రెండు సార్లు గారి గారితో సత్యాగ్రహం సినిమా ఉంది జంజాల గారు డైరెక్షన్ అప్పుడు చేశారు గోపాల్ రెడ్డి గారు వాళ్ళందరూ కొంచెం పచ్చి ఆ ఇంట్రెస్ట్ ఉంది మనకు చిన్న వయసు అప్పుడే ఇంకవి కూడా రాలే సెవెంటీన్ ఎయిటీన్ కామ్మ చదువులు ఉన్నాయి అయినాకని ఊరిని అన్నారు అప్పుడు సర్లే అని ఆ తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఇది అవటం రవిరాజ్ పెంచెట్టి గారు వచ్చేసి గుంటూరు అల్లుడు ఆయన నా వాళ్ళ మామగారు అంతా కొంచెం ఫ్రెండ్ లాగా ఉండేవాడు వయసు చాలా తేడా ఉందో అట్లా ఆయన ద్వారా వారి దగ్గరికి బయలుదేరిన టైంలో మా నాన్నగారు వాళ్ళకి తెలిసి ఇంట్లో జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉండదు ఓకే అప్పుడు గోపాల్ గారు కొంచెం పరిచయం వారు ఉమా అంటే గుంటూరు వాళ్ళది ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటే అప్పుడు ఎక్కడో ఎందుకు గోపాల్ గారి దగ్గరకంటే ఎవరైనా ఒకటే నేను ఫస్ట్ వెళ్ళి డైరెక్షన్ పర్మలు జారాలి అని ఉద్దేశంతో మా గురుగారి దగ్గరికి వచ్చాం ఇప్పుడు మీరు బి గోపాల్ గారి దగ్గర మంచి డైరెక్టర్ దగ్గర ఫస్ట్ రావటమే ఒక రైజింగ్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యారు సో ఒక టెన్ ఇయర్స్ పీరియడ్ ఆఫ్ టైమే మీకు ఎక్కువ టైం కూడా బట్టలే కొంతమందికి ఎక్కువ టైం పట్టుదడు కదా సంబంధించింది ఫస్ట్ ఆ స్వయం స్వయంవరం చేయాల్సి ఆఫర్ వచ్చింది ఫస్ట్ కొంచెం డైరెక్టర్ గారి ద్వారా పరిచయాలు ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతున్న టైంలో తను హీరోగా స్వయంవరం స్టార్ట్ చేశారు అనుకోకుండా అది స్టార్ట్ అయిన తీరు కొంత బ్రేక్ వచ్చేటికి అది నన్ను చేయమని వస్తే నేను అప్పుడు సమరసింహారెడ్డి కోఆర్డినేటర్ ఉన్నాను అది ఫస్ట్ అరుణ్ ప్రసాద్ కదా ఫస్ట్ వేణు వేణు హీరోగా డైరెక్టర్ డైరెక్టర్ వచ్చి చంద్రసిద్ధార్ సర్కిల్ కంటిన్యూ ఎవలప్ అయ్యారు లేకపోతే నేను ట్రై చేశాను కానీ కుదరలా బట్ నేనే చేయాల్సి వచ్చేటి నేను సమస్య కోఆర్డినేటర్ ఉండి మధ్యలో రావటం అనేది లేదు ఆ సిస్టమ్ అప్పుడు గోపాల్ గారి దగ్గర అది ఫినిష్ అవ్వాలి ఒక వర్క్ అనుకుంటే అందువల్ల ఇప్పుడు కాదులే అని చెప్పి విజయభాస్కర్ నాకు గోపాల్ గారి దగ్గర నుంచి పరిచయం ఇద్దరం ఫ్రెండ్స్ బాగా అప్పుడు విజయభాస్కర్ ని సజెస్ట్ చేసి అది అప్పుడే త్రికుమార్ గారు అప్పుడే ఓకే విజయభాస్కర్ గారిని తను ఆల్రెడీ నేను ఇండస్ట్రీకి వెళ్లి కొత్తలోనే తను సినిమా చేస్తాడు వచ్చిన అవకాశాన్ని అప్సరా అని ప్రార్థన దానికంతా గుంటూరులోనే షూటింగ్ మన చుట్టుపక్కల చేసి మంచి సినిమా ఓకే దాంతో చేసిన తర్వాత రెండు మూడు నెక్స్ట్ సినిమా దగ్గర చిన్న బ్రేక్ పడి అతను కొంచెం ట్రయల్స్ లో అట్లా చాలా గ్యాప్ వచ్చింది కాకపోతే ఆ తన్ని నేను సైజ్ చేయటం మనం వేణు వాళ్ళు కూడా సరే ఒప్పుకొని ఫస్ట్ త్రివికణం లైన్ విన్న తర్వాత దాని మీద బాగా నమ్మకం ఓకే చెప్పిన పాయింట్ మీద నమ్మకం లేకపోయినా తను చెప్పిన విధానానికి అందరం ఫిర్యాదు దాన్నే చేద్దామని విజయభాస్కర్తో వర్కౌట్ అయ్యింది అందరినీ పరిచయాల మీద సెట్ చేసి ఆ రకంగా ఈ టీమ్ తో పరిచయం సార్ దాని కంటిన్యూషన్ సినిమా మళ్ళీ అప్పటి నుంచి ఉన్నాను కాబట్టి నా నాకు ఫస్ట్ ఫిల్మ్ అయింది త్రివిక్రమ్ గారు అంత మంచి పేరు వచ్చింది కదా బ్రహ్మాండంగా మంచి పేరు వచ్చింది ఆయన సినిమాకి ప్లస్ మీ సినిమాకి మంచి పేరు మరి ఆ కాంబినేషన్ అటు వెళ్ళింది కానీ మీ సైడ్ రాలేదు అంటే నేను గోపాల్ గారి దగ్గర పరిచయాలతో నేను బాలకృష్ణ గారి సినిమా చేయాల్సి వచ్చింది సెకండ్ ఫిల్మ్ అవును దానికి చిన్న కృష్ణ కథకుడు అవటం వల్ల నాకు త్రికుం భర్త ట్రావెల్ ఓకే ఓకే ఇక అక్కడి నుంచి రెండు దారులు అయిపోయాయి అడిగారా మళ్ళీ తర్వాత మళ్ళీ కలుస్తాం అంటే సీమసింహం తర్వాత నేను చిన్న గ్యాప్ లో సినిమా చేద్దామని అడిగాను తన్ని మేము ఒక సబ్జెక్ట్ అనుకున్నాం తను తను అనుకుని నేను డైరెక్షన్ చేయబోతున్నానండి అన్నారు అందువల్ల తన అట్లయితే అసలు సబ్జెక్ట్ ఏమవు పర్ఫెక్ట్ ఇచ్చాయని చెప్పి తన అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు సేమసింహం అనుకున్నంత ఇది అవలా అనుకోవటం అంటే స్టార్ట్అప్ నాయుడు ఇట్లా ఉన్న బాలకృష్ణ గారి ఫ్యామిలీ డ్రామా తీద్దామని ఫస్ట్ డేషన్ తీసుకున్నారు మళ్ళీ ఈ మాస్కి ఎంత దూరం అని పెద్ద మాస్ పెంచుకుంటే వెళ్తాం నెక్స్ట్ ఫిల్మ్ ఇలా మాస్ ఫిల్మ్ చేద్దామని సేమ్ సేమసింహం అనుకున్నాం కథ ఫ్యామిలీ డ్రామా యాక్చువల్ పోలీస్ ఆఫీసర్ అనుకోకుండా జరిగిన జీవితంలో జరిగిన దానివల్ల ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంటే దాన్ని ఎలాగ ఫుల్ఫిల్ చేశారు అనేది ఆ ప్యాటర్న్ లో వెళ్ళే ఉన్నారు ఈ సినిమా రన్నింగ్ లో బాలయ్య గారికి ఉన్న ఆ హైప్ దెబ్బకి టైటిల్ మేము అనుకుంది బెట్లా దుర్గా ప్రసాద్ మామూలు దుర్గా ప్రసాద్ నార్మల్ తన లైఫ్ ఏంటి అలాంటిది కుదరలేదు అప్పుడు సేమ్ సిమ్ అని పెట్టాల్సి వచ్చింది ఓకే అంటే సబ్జెక్ట్ కి దీనికి సంబంధం లేదు టైటిల్ ఓకే అందువల్ల కొంచెం హైప్ పెరిగిపోయేది ఆ హైప్ కు మేము రీచ్ అవ్వలేదు సో ఓకే ఈ సినిమా రిజల్ట్ ఎట్లా ఉన్నా కానీ మీ మీద మంచి ఇంప్రెషన్ బాగా ఆయనకి బాలకృష్ణ గారికి ఓకే ఆయన అసలు ఆయన తత్వమే అది సినిమా జయ విషయంలో డైరెక్టర్ తో ఇదెవరు ఓకే ఆయన ఆ ఫ్రెండ్షిప్ ఆ మర్యాద ఎప్పుడు ఉంటుంది ఒక డైరెక్టర్స్ ని ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏమన్నా క్యారెక్టర్ పరంగా తీసుకున్నాం రఘువర్ణ్ గారు ఒక డ్రంకన్ ఇదిలో బిడ్డ పోగొట్టుకున్న బాధలో ఉండే ఒక వ్యక్తిగా అతన్ని చరణ్ రాజుని అంటే త్రూ విలన్ లాగా చూపించాలి అతను పాజిటివ్ మళ్ళీ చివరిలో తనే అసలు హీరో ఫాదర్ ఇలాంటి వాటి కోసం ఆ క్యారెక్టర్ సంబంధించి తీసుకోవడం ఆ రకంగా వాళ్ళ డైరెక్టర్స్ ఇదే ఆ రకంగా మీకు ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కలిసి పని విశ్వనాథ్ గారిని తండ్రి పాత్ర అంటే బాలకృష్ణకి చేయి బాగుండకపోతే చిన్నప్పుడు మనం ఎంత ముద్దుగా షూలు లేసులు దొడికి చేస్తామో అది ఈ వయసులో చేయాలి ఎవరో మామూలుగా ఒక అతను పెట్టి ఫాదర్గా అతను షూలు వేస్తే పెద్ద డిఫరెన్స్ ఉండదు విశ్వనాథ్ గారు అంత వ్యక్తి బాలకృష్ణ టక్కుని లేసు షూ అంటే ఆ సీన్ ఇంపాక్ట్ ఉంటుంది అవి ఆలోచించేవాడు ఆ రకంగా కూడా పెద్ద వ్యక్తులు వచ్చారు లైన్ అట్లాంటి సీన్లు ఒప్పుకున్నారా విశ్వనాథ్ సినిమా సినిమా కోసం ఆయన ఏమైనా చేస్తా అందువల్ల చెప్పే డెఫినెట్ గా స్వీన్ అనుకోవటం ముఖ్యం దాన్ని ఎలాగైనా మేము చేస్తామని అట్లా ఆ అనుభవాలు చాలా బాగుంటుంది మధ్యలో ప్రాజెక్టులు మరి ఎందుకు మీ దాకా వచ్చినప్పుడు మీరు చేయలేకపోవడానికి రీజన్ ఏమన్నా ఉందా రీజన్ ఏం లేదు బాలయ్యతో ఒకటి లక్ష్మీ నరసింహ అనుకున్నప్పుడు దానికి నేను చేద్దాం అనుకున్నా అప్పటికే జయంతి జయంతి కనెక్ట్ అవడం వల్ల మనం బెల్మూటి సురేష్ గారు ఆ ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది అంటే కొన్ని ప్రాజెక్టులు మీద వచ్చినట్టు ఆగిపోకుండా అదే బాగుండేది ఆ మధ్యలో ఫిల్ అక్కడ కూడా బ్రేక్లు పడకుండా బ్రేక్లు పడకుండా ఉంటే ఆ ఫ్లో వేరే ఫ్లో వేరే రకంగా ఉండేది ఓకే ఓకే అంటే మనం ఇది ఉన్నప్పుడు ఇంకో దాని మీద ప్లానింగ్స్ అయ్యా ఫస్ట్ నుంచి అలవాటు ఓకే అందువల్ల ఏ సినిమా ఆ సినిమా చూసుకుంటూ వెళ్ళటం ఓకే నేను వచ్చిన తర్వాత కూడా స్టార్ట్ అయింది ముందు గోపాల్ గారు ఉన్నప్పుడు అయితే రెండు ఒక మంత్ లో రెండు సినిమాలు అంటే మీరు కాబట్టి డేస్ డేస్ షూటింగ్ అలా కూడా చేసే ఉంది బట్ ఈ టూ థౌజండ్ తర్వాత దానికి బ్రేక్ పడింది ఒక సినిమా తర్వాత ఒక సినిమా అనేది ప్లానింగ్స్ వచ్చింది కల్చర్ మారి కల్చర్ మారే ఒక సినిమా తేడా వస్తే మళ్ళీ ఉండదు కదా నెక్స్ట్ ఉండదు ఆ బ్రేక్ దగ్గర నేను కొంచెం మళ్ళీ అందుకోవడానికి టైం పట్టి సో నాగార్జున గారిది అన్నపూర్ణ బ్యానర్ మీకు వచ్చిన అవకాశం ఏ బ్యానర్ అవుతుంది జైబేరి జైబేరీ ఓకే అప్పుడు వాళ్ళు కథ వింటాం అంతా ఉంది అది ఫుల్ ఫ్లెజ్డ్గా ఆయన దీనికి చాలదేమో మాస్ అప్పుడు మాస్ లేకుండా చేసాం ఫ్యామిలీ డ్రామా ఆ చిన్న డిస్కషన్ లో అది మిస్ అయ్యింది ట్రావెల్ చేశారండి అదే సబ్జెక్ట్ మేము చేసుకుని చెప్పింది ఒక ఓ అంతే ఓకే చెప్పినప్పుడే కొంచెం అంటే నేను రామ్ ప్రసాద్ సేమసింహం తర్వాత దాని మీద దృష్టి లేదు మా కథ అది అఖీరో కుర్చో లాగా త్రీ డైమెన్షన్స్ తో చెప్పాలి ఆ మూడ్ లో చేసిన కథ అది అది కొంచెం ఓకే త్రికురమ్ కూడా ఆ టైంకే డైరెక్షన్ స్టార్ట్ చేయటం ఓకే అందువల్ల ఆ ఇంట్రాక్షన్ మిస్ అయింది సరే మీరు స్ట్రైట్ మూవీస్ చేస్తున్న టైంలో కళ్యాణ్ రాముడు రీమేక్ మీరు చేయాల్సి వచ్చింది అవును ఎనీ రీజన్ అండి అంటే శ్యామ్ గారికి అప్పుడు అప్పటికే వాళ్ళు వేరే రెండు సినిమాలు తీసి కొంచెం మిస్పైర్ అయింది రెస్పీ ఎంటైన్మెంట్స్ చెప్పే చిరుగాలి ఓకే ఓకే అలాంటి రెండు సినిమాలు అమ్మ సినిమాలు తీసినా కొంచెం మిస్పై అయ్యాను ఓకే ఓకే అందువల్ల ఓ చిన్న సెటిల్డ్ గ్యారెంటీడ్ ఫిల్మ్ కోసం కళ్యాణ్ రౌండ్ మీద దాన్ని ఫిక్స్ అయ్యాయి సరే నేను పరిచయమైన బ్యాన్ రావటం అది అప్పుడు ఒప్పుకొని చేయటం జరిగేది అది బెల్లంగొండ సురేష్ గారు కాంబినేషన్ అది ఆహా ఇద్దరు ప్రొడ్యూసర్స్ చేసి చాలా బాగుంది మంచి సినిమా చాలా మంచి సినిమా ఆ హ్యూమర్ అంతా దాంట్లో లేదు కదండి అంత లేదు కదా వర్క్ చేసుకున్నాం వర్క్ అదే వర్క్ చేసాం బెల్లంగొండ సురేష్ గారిది కూడా చాలా పక్కా ప్లానింగ్ మనం ఒకటి పర్ఫెక్ట్గా చెప్తే ఆయన గోయడ్ అంటారు ఓకే ఒక హౌస్ మొత్తం సెట్ వేసాం ఇది ఆహా ఓకే ఆ ఇంటి లోపల పెళ్లి మండపం అంతా కలిపి ఓకే మొత్తం దాంట్లో మేజర్ అందువల్ల వర్కౌట్ అయ్యింది ఎవరు డేట్లు మిస్ అయినా ఆరు తర్వాత రమ్మని చెప్పి కలిపి తీసేసుకున్నాం ఎక్కువ యూజ్ కాంబినేషన్ ప్లస్ ఆన్ పేపర్ అది ఎంటర్టైన్మెంట్ బాగా మన నేటివిటీకి మార్చుకోవటం అది బాగా హెల్ప్ అయింది సో మరి ఎస్పీకి కి ఎస్పీ ఎంటర్టైన్మెంట్ కి సో ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ మంచి అంత మంచి హిట్ ఇచ్చారు మీరు కదా అవును రామ్ మంచి హిట్ అయింది సక్సెస్ మళ్ళీ మళ్ళీ మీ కాంబినేషన్ పడాల వేణు హీరోగా మళ్ళీ వేరే సినిమాలు చేయటం కాంబినేషన్ కాంబినేషన్ సెట్ సెట్ ఓకే ఓకే అందువల్ల గ్యాప్ ఎందుకు వచ్చిందండి గేమ్ దాకా మళ్ళీ గేమ్ మీరు స్టార్ట్ చేసే వరకు ఆల్మోస్ట్ కళ్యాణ్ ఖుషి ఖుషిగా చేశాను సారీ ఖుషి ఖుషిగా వేణు ప్రభుదేవ అనుకున్నావు కళ్యాణ్ రాముడ్ ప్రభుదేవ చేయటం వల్ల వేణు జగత్ బాబు గారు వేణుతో ఆ ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్ బాగుంటుందని వేణుని కాంబినేషన్ తో జగద బాబు గారు వేయడం ఖుషి ఓకే అది మంచి సినిమా అది కూడా ఓ మలయాళం రీమేక్ ని మేము వర్క్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ బేస్ అంతా చాలా బాగా వర్క్ బాగా ఆ చిన్న ఆ హ్యూమర్ నుంచి అలవాటు ఉంది గారి దగ్గర అలవాటు అవుని బట్ స్వతాగా నాకు ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటే సేఫెస్ట్ కంటే కూడా ఆహ్లాదకరంగా ఉంటది అనేది అలవాటు రైటర్స్ తో ట్రావెల్ అయ్యం ఓకే అందువల్ల వర్కౌట్ అయ్యి సో గేమ్ మళ్ళీ మీకు గేమ్ చేంజ్ అవ్వాల గేమ్ చేంజ్ కావాలి గేమ్ కూడా మన స్వామి విజయలతో సబ్జెక్ట్ అనుకున్నాం పొసవామి ముల్లి గారితో సబ్జెక్ట్ ఏవి ఫ్రూట్ ఫుల్ అవ్వాలి మోహన్ బావురి విష్ణు కాంబినేషన్స్ ఆ ఫస్ట్ కాంబినేషన్ సెట్ అయింది ఇంకా సబ్జెక్ట్ పొచ్చుప్రసాద్ తో సినిమా అనుకున్నాం ఆహా ఆయన ప్రొడ్యూసర్ అనుకోని కథలు అవి స్టార్ట్ చేసాం ఆహా అవి వర్కౌట్ అవ్వాలి మోహన్ బాబు మంచి వేరుగా పాపం వీడిని సంవత్సరం తిప్పాము లేదు తనతో చేయాల్సిందే ఫిక్స్ అయిపోయి అయిపోయింది ఎందుకంటే మిస్ అవుతుంది తెలుస్తుంది ఓకే 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 అది కొన్ని బడ్జెట్ వర్కౌట్ అవటం ఎన్ని డిస్కషన్స్ లో వర్కౌట్ ఒక ఇక ఆయన లేదు రామ్ ప్రసాద్ చేయాల్సిందే అని అప్పుడు నవ్వుదో గారే అది యాక్చువల్ హిందీ ఫిలిం దాన్ని చేద్దాం అని ఫిక్స్ అయ్యి ఆయన నువ్వే అయ్యి అని చెప్పారు ఓకే ఓకే అందువల్ల గేమ్ చేసాం ఇద్దరిని పెట్టి ఓకే ఓకే సో స్ట్రైట్ కన్నా రీమేక్ ఇష్టపడతా రీమేక్ అంటే డెసిషన్ మేకింగ్ కి టైం ఉండదు సబ్జెక్ట్ అందరూ నచ్చదు కాబట్టి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరే ఇతను బాగా చేస్తాడు అనే నమ్మకం మీద ముందుకు వచ్చాడు అందువల్ల దాన్ని మనం వర్క్ చేసుకుంటాం డెఫినెట్ రీమేక్ ని యాస్టీజ్ తీస్తే ఎప్పుడు వర్కౌట్ అవుతుంది ఓకే ఓకే దాన్ని మన నేటివిటీకి మన ఎంటర్టైన్మెంట్ కి మార్చుకోవాలి ఆ రకంగా మనకు వర్కౌట్ సో మధ్యలో మీ గో గురుగారి గోపాల్ గారి సపోర్ట్ ఎప్పుడు ఉండదు ఎప్పుడు ఆయనతో ఇది లేకుండా ఉండదు ఇప్పటికీ వారి దగ్గర ఎప్పుడు మనం చేసుకునే చెప్తామో ఆయన ఆశీస్సులు ఉంటాయి అది బాగుంటుంది ఓకే గేమ్ తర్వాత అంటే అనుకున్న ప్రాజెక్టులు తర్వాత ఏవి కూడా మీకు సెట్ అవ్వాలి గేమ్ తర్వాత రెండు మూడు ప్లాన్ చేస్తాం ఏది అవలా తర్వాత మాగణ గోపినాథ్ గారి సినిమాకి చేయాల్సి వచ్చింది యాక్చువల్గా అది బాలకృష్ణ అనుకొని స్టార్ట్ అయ్యాం అది కూడా అదే అప్పుడు జయంతి గారికి వెళ్ళిన ప్రాజెక్ట్ ఇంకోటి ఇది ఓకే అది అవల అప్పుడు బాలయ్య గారి ఇంట్లో పెళ్లి ఆ ఇదిలో ఉండటం వల్ల దీన్ని వర్కౌట్ అవల దాన్ని రాజశేఖర్ గారితో చేసాం ఓకే 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 అట్లా అంటే ఆ సబ్జెక్ట్ మిస్ అయింది ప్లస్ ఇంకోటి తీసుకొని అంటే గోపి గారితో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాం కాబట్టి దాన్ని రాజశేఖర్ భూమికతో వేరే సినిమా చేశాం అట్లా అది అంటే ప్రతిదీ ప్లానింగ్స్ లో ఉన్నప్పుడు ఏదో ఒకటి మిస్ అవుతూ వస్తుంది మిస్ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్తో ఉన్న మంచితనం మీద వాళ్ళకి ఏదో ఒకటి అనేది చేసి రావటం వాళ్ళతో ఉండే ఇంట్రాక్షన్ బాగుండేది అట్లా గోపి గారి మంచితనంతో ఆయన కూడా సరే ఇది చేద్దాం ముందు రాజశేఖర్తో దీని చేసి ఓకే 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 అసలు దానికి పబ్లిసిటీ పరంగా కూడా ఏది అమలు ఇన్స్పైర్ అయింది అంటే మలయాళంలోని ఇన్వెస్టిగేషన్ ఫిల్మ్ అది యాక్చువల్ అది కూడా రీమేక్ రీమేక్ అదే ఆ ఇన్వెస్టిగేషన్ అంత లెంగ్త్ పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు ఓకే ఓకే అందువల్ల మిస్పై జీవిత రాజశేఖర్ గారికి మీకు మధ్య భేద ఆ తర్వాత స్టార్ట్ అయింది ప్లే లేదు సినిమా చేద్దాం అనుకొని ఒక తమిళ సినిమా కూడా అనుకొని స్టార్ట్ చేసాం అది కంటిన్యూ అవ్వాలి వన్ షెడ్యూల్ చేసిన తర్వాత ఒక షెడ్యూల్ మొత్తం ఉన్నారు చేశాను షెడ్యూల్ నేను చేశాను షెడ్యూల్ కుదరే తను చేద్దా మీరు చేసేయండి అమ్మా అని నేను వచ్చాను వేరే ప్రాజెక్టు ప్లాన్స్ లో కూడా ఉండి అలా ఆ ప్రాజెక్ట్ కూడా అవ్వలేదు కదా అది కూడా అవల పాపం తను చేసింది రెండు మూడు షెడ్యూల్స్ చేసింది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయి ఉంటుంది కుదరలేదు రిలీజ్ దాంట్లో శివానీని ఇంట్రొడ్యూస్ ఫిలిం అది యాక్చువల్ గా తర్వాత వేరే సక్సెస్ అయింది వేరే ఫిల్మ్ చేసి అది సముద్రంగా చేసిన ఫిలిం ఒక ఎలిమెంటరీ స్కూల్స్ లో ఎలాగ చేయాలి పిల్లల్ని చేసి దాని ఒక మెసేజ్ ఓరియంటెడ్ దాన్ని రాజశేఖర్ గారితో బాగుంటుంది అనుకుని స్టార్ట్ చేసి ఓకే చాలా మంచి సినిమా అది కొంచెం కుదరలా షూట్ చేసాం కానీ కొంతవరకు కావాలి ఇంకా తర్వాత నేను ఇంకా అవి ఇవి చేసుకుంటూ చేద్దామని ఆ డిస్కషన్ ఏ డిస్కషన్ అట్లా అట్లా లేట్ అయిపోయింది ఆ తర్వాత సింధురూప కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఓ సినిమా చేయమంటే అది చేశాను వెళ్ళి వినవయ్య రామయ్య వినోవయ్య వాళ్ళ నేను మంచి సినిమాక్చువల్ శివ్ కార్తికే ఫిల్మ్ అది హిట్ దాన్ని చేసాం కంప్లీట్ గా మీరు ఎందుకు కంటే అంటే ఉన్న స్ట్రైట్ ఫిల్మ్ కి దానికి వచ్చిన అప్లాస్ కి అలాంటి సబ్జెక్ట్స్ నాకు తర్వాత వర్క్అట్ అవ్వాలి రెండో స్ట్రైట్ ఫిల్మ్ సేమ్ సమ్ ఓకే అది మిస్ ఫైర్ అయింది ఆ తర్వాత ఇక ఎక్కడికక్కడ స్ట్రగులింగ్ లో రీమేకులు చేసేసుకుంటూ ఒప్పేసుకుంటూ ఎల్టం అయిపోయింది అలా రెండు స్ట్రైట్ ఫిలిమ్స్ కూడా అనుకుని మిస్ సబ్జెక్ట్స్ ఓకే ఓకే కూడా అయిపోయి కూడా అందువల్ల ఎక్కడ రీమేక్ వస్తే అక్కడ ముందు అదైతే అయిపోద్ది ఇక చేయటం సో అట్లా సబ్జెక్టులు అలా ఉన్న వాటిలో రెండు సినిమాలు హిట్ అంటే కళ్యాణ్ రాముడు సక్సెస్ సక్సెస్ అన్ని ఆవరేజ్ ఈ లాస్ట్ కూర్చోబడి కొంచెం ఫ్లాప్ లో కింద మధ్యలో బాగా స్ట్రగుల్ వచ్చింది కదా మీకు అంటే నేను ఫైనాన్షియల్ పెద్ద సెట్ సెటిల్ అవ్వలేదు అసలు ఏమీ లేకుండా వచ్చాను ఫస్ట్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ ఓకే ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నాడుతోనే అలా అలా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పుడో తాతగారు పెట్టిన ఒక రెండు మూడు ఎకరాలు ఉంటే అవి అమ్మి మెయింటైన్ అవుతూ రావటం వల్ల ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా తెలియకుండా మన కెరీర్ కి ఓకే ఉంటుంది ఒకవేళ బింకంగా ఉండి ఆ స్ట్రైట్ ఫిల్మ్ ని చేద్దాం ఇంక వన్ ఇయర్ తర్వాత ఉండేంత అవకాశం నాకు ఇవ్వలే అవసరానికి ఏదో ఒక ఒప్పుకొని చేయాల్సిన పరిస్థితి అందరం కొంచెం నీట్ గా జాగ్రత్త తిరుగుతాం కాబట్టి చాలా సెటిల్డ్ అనుకుంటారు నాట్ స్ట్రగులు స్ట్రగుల్ వల్ల కొంత డెసిషన్స్ మారుతూ ఉంటాయి ఇక ఫ్యామిలీ పిల్లలు ఖర్చులు కూడా ఉంటాయి కదా దాని పర్టికులర్ గా అంటాం బుల్సై ఇది అనుకుంటే అది అనుకునే వచ్చాం రావటం అది పరిస్థితులు బట్టి మార్పులు సో కాంప్రమైజ్ చేయాలన్నా ఇబ్బంది పడతాం నాకు రాము గారు ఫస్ట్ లో పరిచయం ఇంట్రెస్ట్ రాము అంటే మన రామ్ గోపావరం గారు మా అన్నయ్య ఫ్రెండ్ నేనంటే బాగా ఇష్టం అప్పుడు అనుపూర్ణాలు ఫస్ట్ విజయ్ సినిమా చేస్తాం సాన్నిధ్యం ఉండేది ఆయన ఏదో విషయంలో కూడా నాతో ఏకోపించి సపోర్ట్ చేశాడు అప్పుడు అడిగాడు రాము ఎప్పుడు అనుకుంటున్నావు డైరెక్షన్ అని ఇండస్ట్రీకి వస్తూనే మా నాన్నగారు గోపాల్ గారు పదేళ్ళు చేస్తారు నువ్వు పదేళ్ళు చేయాలి నువ్వు పని ఎవరు అడిగారని డైరెక్షన్ చేయొద్దు అని అంటే పదేళ్ళు నువ్వు నువ్వు కావాలి కదా అనుకొని ఎందుకని లేమన్గా వచ్చాం మనం టెక్నికల్ ఇదే లేదు అంటే లేదు రాము నువ్వు పదేళ్ళు చేస్తే కాంప్రమైజ్ అయిపోతావు నీకున్న థాట్స్ కి ఇప్పుడున్న టెంపర్మేటిక్ గా డైరెక్షన్ చేయి వన్ ఆర్ టూ ఇయర్స్ లో చాలా సక్సెస్ అవుతాను అన్నాడు ఊరుకోండి సార్ మీ గుదినట్టు అందరు కుదరదు కదా ఆయన శివ స్క్రిప్ట్ వర్క్ ఆయన తేజ మీ గుదినట్టు అందరు కుదరదు మేము కొంచెం స్లో ట్రావెల్ అంటే చూడు కాంప్రమైజ్ అయిపోతుంది లైఫ్ అని ఎప్పుడు గుర్తు ఆ వర్డ్ కాంప్రమైజ్ అయ్యాం చాలా విషయంలో నేను ప్రొడ్యూసర్స్ వ్యతిరేకించి ఇది ఇలాగే కావాలని అనలేను జరిగినాయి ఈక్వల్ హీరో అనుకుని సురేష్ గోపి అనుకున్నాం ఆ రోజుల్లో అది వర్క్అౌట్ ఆల్టర్నేట్ జగత్ బాబు పెడదాం అనుకున్నా బాబు గారు అర్జున్ గారిని అర్జున్ గారితో కూడా సెట్ అవ్వాలి సాయి కుమార్ గారితో వచ్చాం ఆయనకి ఆయన ఆయన ఓకే రైట్ ఆర్ట్ ఆర్టేరి ఒప్పుకోవాలి అలాంటి తప్పులు మనం మన చేతుల చేసుకునే ప్రకాష్ గారు చేయాలి అది రఘువర్ణ్ గారు చేశారు మీకు మంచి సపోర్ట్ మోహన్ బాబు బాగా కదా కానీ ఎక్కడో అంచనాలు రిలీజ్ టైం ఒకటి విష్ణుని రిసీవ్ చేసుకునే టైం ఒకటి అక్కడ ఏదో మిస్ పైరాడు సినిమా ఇప్పటికీ ఎవరు చూసినా చాలా బాగుంది కదా అంటారు వచ్చిన ఓకే ఓకే సినిమా బాగుంటుంది మన సినిమా వీళ్ళిద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు రిలీజ్ టైం ఒకటి ఆర్టిస్ట్ ఇప్పుడు మోహన్ బాబుతో తిరుగులేదు ఓకే విష్ణు అప్పటికి ఇంకా మన సినిమాటల్ సినిమా అది రాలా డి రాల డి రాలా ఆ రిసీవింగ్ ఇంకా స్టార్ట్ అయ్యి ఉండకపోవచ్చు ఓకే ఓకే అందువల్ల అది మిస్ఫర్ అయిందా ఓకే కాంబినేషన్ కూడా మీరే కదా ఫస్ట్ నేను ఫస్ట్ ఫస్ట్ టైం కాంబినేషన్ ఇద్దరిని అదే అంచనాలు నేను మోహన్ బాబుతో కూడా అన్నా ఈ సబ్జెక్ట్ కాదు సార్ ఇద్దరు చేయాలంటే వేరే చేయాలి అంటే సరే బంటీర్ బబ్లీ అన్ని చేశారు కదా ఇద్దరు అంటే సరే ఓకే అంటే డిస్కషన్స్ చాలా ఉంటాయి బట్ ఇద్దరు కాంబినేషన్ వాల్యూ ఉంటుంది ఆ వాల్యూ మీద చేసిన సినిమా సినిమాగా చాలా బాగుంటుంది మోహన్ బాబు చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు బాగుంటుంది టైమ్ టైం అప్పుడు దాసరి గారు దాన్ని బ్యాకింగ్ ఆయన నుండి దగ్గరుండి చేసి అందరి సహకారం ఉంది రిలీజ్ టైము ఇబ్బంది అది సో ఇప్పుడు మీరు అన్నారు ఫైనాన్షియల్ గా నేను కాంప్రమైజ్ కావాల్సి వచ్చిందని మరి ఆ టైంలో మరి ఒక పక్కన ఫ్యామిలీకి సంబంధించిన స్ట్రగుల్స్ ఇవి మీకేమో అవకాశాలు మరి ఎట్లా ఇది కంటిన్యూ వచ్చారు మళ్ళీ మధ్యలో మీరు సీరియల్స్ కూడా ఏం కమిట్ అవ్వాలా అసలు లేదు ఏది కమిట్ అవ్వాలి సినిమా మీద ఫోకస్ ఉన్న పేరు అది ఇప్పటికీ కాపాడుతున్నా చిన్న దాని సినిమా నుంచి పక్కకి వెళ్ళా ఎక్కడికప్పటికి ఏదో సినిమా డిస్కషన్ ఏదో ఒకటి ఉండటం అట్లా అవటం వల్ల అక్కడ సంపాదన పరంగా కూడా ఓకే ఉన్నంతలో నేను నైన్టీ నైన్ కాబరం పెట్టిన ఆరేళ్ళు సింగిల్ బెడ్రూమ్ తర్వాత ఆరేళ్ళు ఇంకొక త్రీ బెడ్రూమ్ అన్ని రెంట్లే ఓకే నేను టూ థర్టీన్ కి ఒక త్రీ బెడ్రూమ్ ఓకే వెళ్ళగలిగా అది మన ఇండస్ట్రీ సంపాదించిన డబ్బులు కూడా ఏం కాదు ఏదో ఆస్తి దానితో స్టార్ట్ చేసుకోవాలి అట్లా అది వర్కౌట్ అవ్వలేదు ల్యాక్స్ కూడా పూర్తిగా ఉండే కాదు నేను నాలుగు సినిమాలు అయితే మంత్లీ మంత్లీ పెద్దగా స్టోర్ అదే నా ఉద్దేశం యాక్చువల్గా మీరు కమిట్మెంట్ అసలు సినిమా మీదే ఉన్నారు అసలు చెల్లవు తర్వాత చాలా అడ్వాన్స్ వచ్చినాయి ఎవరి దగ్గర నాకు అడ్వాన్స్ తీసుకునేది లేదు సార్ సినిమా చేసినప్పుడు ఇద్దరు కానీ తీసుకోవాలా ఎవరి దగ్గర ఒక రామకృష్ణ బాబు అన్నగారి ఫోటో ముందు ఆయన ఇరవై ఏడు వేల రూపాయలు చెక్ గానీ అది తీసుకున్నాను ఇప్పటికే రామకృష్ణ బాబుతో మాట్లాం గాని సినిమా చేయడం కుదరలేదు ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా దానికి చేయాలి నేను రామకృష్ణ స్టూడియోస్ అది మేము కుదర మిస్ఫైర్ అయింది అట్లా కొన్ని కొన్ని ఓకే చంద్ర గారు ఆయన అట్లాగే అడ్వాన్స్ ఇచ్చారు పెద్దలు ఆ పెద్దలు అడ్వాన్స్ ని వాళ్ళ యొక్క ఆశీర్వాదంలాగా తీసుకున్నాం ఓకే ఆయనతో ఆ నలుగురు సినిమా చేద్దాం వర్కౌట్ చేసాం తర్వాత మళ్ళీ మా చేసాం ఆయన మళ్ళీ అటు వచ్చారా అడ్డు అలా మేమే అనుకోని అటు అటు ఎక్కడో చోట ఓకే మదంతో ట్రావెల్ అయ్యాం చాలా అప్పుడు ఓకే అప్పు చాలా అనుభవాలు అయ్యి భాగ్యరాజు గారితో చూస్తున్నాను డి వి నర్సరాజ్ గారితో కూర్చున్నాం పొణిచంద్రు బాగా సీనియర్ మోస్ట్ ఓకే దర్శిన్ ఫిలింస్ అట్లే మదన్ గారు అప్పుడే సినిమా స్టార్ట్ అవ్వలేదు కదా ఫస్ట్ సినిమా అది నేను రైటర్ గా ట్రావెల్ అయింది ట్రావెల్ ఆహా ఓకే ట్రావెల్ అయ్యి ఆయనతో చానా ఇది ఆరు నలుగురు ఆల్మోస్ట్ ప్రకాష్ రాజ్ గారి చెప్పటం ఆయన ఒక ఫిఫ్టీన్ డేస్ అక్కడ భాగ్యరాజు గారు తమిళు చేస్తే ఫిఫ్టీన్ డేస్ ఆర్ఎస్సీలు సెట్ అంత అనుకున్నాం ఆ నలుగురు ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు అయితే చేయలేదు నేషనల్ వర్డ్ సెటప్ అది ఓకే 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 వన్ చంద్రవర్ ప్లానింగ్ తమిళ బ్యాగ్రేజ్ గారు చేసేట్టు ఆయన ఆయ డైరెక్ట్ ఆయనే హీరో అది ఈయనే ఈ తెలుగు ఫిఫ్టీన్ డేస్ తెలుగు చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ తమిళ చేసేట్టు ఓకే అలా ప్లాన్ చేసుకుందా అయితే డేట్స్ ఒక ఆరు నెలల తర్వాత ప్రకాష్ రాజ్ గారు వాళ్ళు ఇవ్వటం దానికి కుదరక ఈ లోపు మదను మన చంద్ర తో ట్రావెల్ అయిపోయి ఓకే ఓకే అట్లా కొన్ని చాలా మంచిగా అసలు చాలా మంచి సినిమా ఆ నలుగురు ఆంధ్రప్రసాద్ గారి కెరీర్ లో ది బెస్ట్ మంచి ఫీల్డ్ మరి ఇవి వాళ్ళకి మంచి క్యారెక్టర్ తర్వాత మదన్ డైరెక్షన్ లోకి వచ్చాడు డైరెక్షన్ చేస్తాడు కానీ అదే చంద్ర సిద్ధార్థ్ గారిది అటు స్వయంవరం కావచ్చు ఇటు ఇక్కడ కావచ్చు ఆ నలుగురు తంజేష్ మంచి సినిమా మంచి సినిమా మీది మాకు ఒక చెప్పాలంటే మీరు అక్కడ అక్కడ ముందుకెళ్ళి ఎరకొచ్చినప్పుడు చందేదారు ఆ ప్రాజెక్ట్ అంతే కదా ఫస్ట్ ఫీల్ది కావచ్చు ఇది కదా అంటే ఆ చిన్నత అది స్వయంవరం ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ ఆ మాకు ఎక్కడ ఎవరు ఎవరికీ అడ్డుపడలేదు ఉండాలి ఆ హెల్దీనెస్ ఉన్నారు ఇప్పుడు ఓకే ఓకే సో ఇప్పుడు ఈ ఈ స్ట్రగుల్ ఆఫ్ పీరియడ్ ఏదైతే ఉందో మీకు సపోర్టర్స్ ఉన్న వాళ్ళు ఎవరు మేజర్ గా ఇండస్ట్రీ పరంగా చెప్పుకోవాలంటే వాళ్ళకి అప్పటికి ఒక్కడే త్రివిక్రమ్ అవునా బాగా ఓకే అన్ని విషయాలు అంటే బయటికి చెప్పాడు తనకి చెప్పాడు మాకు ఈ విషింగ్స్ అయ్యి బాలయ్య బాబుతో ఫస్ట్ ఎంట్రౌండ్ గానీ అదే చెప్పాడు మనకి బోకేలు గీకేలు విషింగ్ ఏం లేవు అంత ఒంటి తో కూడా ఎప్పుడూ లేదు బడ్డీ చెప్పాలి వెళ్ళి కలవటాలు అట్టా ఉండు ఎప్పుడన్నా వలుస్తాం సరదాగా ఒక గంట మాట్లాడుకుంటాం పెద్దగా ఉండు బట్ ఫైనాన్షియల్ సపోర్ట్స్ కానీ ఒక మాట గానీ ఇంట్రాక్షన్ గానీ తనతో ఎప్పుడు నేను ఇప్పుడు హౌస్ తీసుకున్నాను హౌస్ లోన్ సెట్ అవ్వాలి అంటే మన ఐటీలు కట్టట్లేదు అంటే మనకు ఎంత పరిచయాలంటే అతనికి హాఫ్ అమౌంట్ ఇచ్చి దిగిపోయాయి అసలు ఇంట్లో రిజిస్ట్రేషన్ చేసేయమని చెప్పి అసలు రిజిస్ట్రేషన్ అవ్వలేదు అప్పుడే దిగిపోయావు అదే ఫీలింగ్ వచ్చింది మనకేమో లోన్ వర్క్అట్ అవ్వాలి తిరుగుతుందరికెళ్ళ వీళ్ళు అనుకోకుండా లోన్ అనుకున్నాను వర్కౌట్ అవ్వలేదు ఇంట్లో దిగిపోయాను మళ్ళీ ఇబ్బంది పడుతున్నాడు స్పెయిన్ బయలుదేరుతున్నాడు అప్పుడు జస్ట్ నేను ఎప్పుడు వెళ్ళినా ఇంటికి వెళ్ళిపోతాను అవునా ప్రసాద్తో చెప్తాను తీసుకో అంతే అయిపోయింది సెకండ్సే మినిట్ అంటానికి కూడా లేదు భోగల్ ప్రసాద్కి ఫోన్ చేశాను చెప్పాడు నీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అప్పది అప్పది బెల్టర్కి ఇచ్చాను అయిపోయింది ఇవాళకి రిటర్న్ ఇవ్వడానికి కుదరలే అంత సంపాదించలేదు ఎప్పుడు తను అడగలేదు మా మధ్యలో ఉంటుంది అది అట్లాంటివి చాలా ఉన్నాయి ఓకే గుడ్ గుడ్ మంచి ఫ్రెండ్షిప్ అసలు ఆల్మోస్ట్ కోవిడ్ టైంలో ఈ అసోసియేషన్ పనుల మీద తిరిగిపోయి నేను పెద్ద కేర్ తీసుకోవాలి మా మిస్సెస్ అంటూనే ఉంది కోవిడ్లో కూడా ఆఫీసులకు వెళ్తున్నావు తిరుగుతున్నాం సరే సర్వీస్ మోటివ్ అలవాటు పట్టడం వల్ల అది పట్టించుకోవాలి వచ్చిన రెండు మూడు రోజుల తర్వాత కొంచెం తేడా తెలుస్తుంది సమ్మానోడికి ఫోన్ చేసి జస్ట్గా ఇమీడియట్గా ఫోన్ ఎత్తాడు రెండో ఫోన్ వస్తే తప్పితే ఓకే తన పనులు తను ఉంటాడు కాబట్టి నాది నైట్ చేశాను చేయలేదు మార్నింగ్కి మళ్ళీ మిస్డ్ కలిచ్చు రెండు సార్లు టక్ పడి తక్కువ చేశాడు రెండో రెండోసారి కూడా చేశాడు అర్జెంట్ అంటూనే ఏంటి గొంతు అలా ఉంది అన్నాడు అదనే ఒక ఐదు రోజుల నుంచి ఉంది ఏదో మెడిసిన్స్ వాడుతున్నాను మెడిసిన్స్ వాడటం ఏంటండి అసలు ఏంటి నేను నా చూసాం కానీ నేనే కోవిడ్ క్వారంటైన్లో ఉన్నారు అని ఉండండి నేను మాట్లాడుతూ ఒక ఐదు నిమిషాలని తను రెండు మూడు హాస్పిటల్ ట్రై చేసి యశోదాకి దసర రామ్ రెడ్డి గారు కొంచెం బాగా తెలుసు ఆయన ఫోన్ చేసి మా వాడు వస్తున్నాడు బెడ్లు లేవు ఇవన్నీ నాకు సంబంధం లేదు తన ఆడేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి మా ఇంటికి ఫోన్ చేసి ఎవరున్నారంటే శ్రీ శ్రమణ కార్లు వెళ్ళిపోండా వెళ్టం వరకే తెలుసు నాకు ఇంకా ఓకే ఓకే ఆల్మోస్ట్ వన్ వీక్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కూడా లేవు ఆ వన్ వీక్ త్రికుణ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళిద్దరి మధ్యలో నా పేరు ఎప్పుడు ఉంటూ ఉంటుంది కళ్యాణ్ గారు సినిమా కూడా చేయాల్సింది మిస్ అయింది అది అది ఉంటలే అది వేరే చేశారు ఆయనతో ఆ పరిచయం ఆ మాట ఉంటుంది పాపం వన్ వీక్ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు డాక్టర్తో ఎలా ఉంది ఎలా ఉంది అలా ఉంది వన్ వీక్ టెన్ డేస్ మధ్యలో ఎప్పుడూ అనంట లేదండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ దాటి రిలాక్స్ అయ్యారు ఆ తర్వాత నేను ట్వంటీ డేస్ పైన ఐసీలోనే ఉన్నా టెన్ డేస్ తర్వాతే మాస్క్ పెట్టుకొని ఎవరితో మాట్లాడాలన్నా ఇప్పుడు వీడియో కాల్స్ ఉండే కదా అవునవును అలాగని మన సెషన్ గురించి అప్పుడు ఆ కూడా చాలా పాండిక్ పీరియడ్ లో ఉంది అందరూ అసలు సొసైటీ మొత్తం అలానే ఉంది అలాంటిది అక్కడ నుంచే మార్చి ఏప్రిల్ ఫోర్త్ ఫిఫ్త్ వెళ్ళాను మంత్ ఎండ్ కి బయటకు వచ్చాను అది ఇంటికి వచ్చినాక టూ మంత్స్ నేను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీద ఉన్నా అసలు ఒక కాన్సన్ట్రేటర్ మనం కొని చూపిస్తేనే ఇంటికి పంపించింది హాస్పిటల్ ఓ ఫ్రెండ్ ద్వారా ఫోటో తీసి పంపిస్తే పంపించింది ఈ ఫ్రెండ్కి మళ్ళీ అవసరం ఉంటే చిరంజీవి గారికి అప్పుడే వారు సర్వీస్ చేస్తారు అట్లా రామ్ ప్రసాద్ కావసం అంటే రమేష్ గారు మాట్లాడారు ఇమీడియట్ గా పంపించారు నాకు ఓకే రామ్ ప్రసాద్ ఇండస్ట్రీ కంటే వాళ్ళు పేదలకు చేసే మూడ్ లో ఉన్నారు చిరంజీవి గారు ఆ టైంలో నాదని తెలిసి టక్ పని పంపించారు అదొక నెల నెల నా దగ్గర ఉంది కంప్లీట్ అది లేకపోతే ఉండలేవాడు కదా ఇంట్లో టూ మంత్స్ ఆక్సిజన్ మీద ఉన్నాయి ఇంట్లో ఫుడ్ తింటూ కొంచెం అంత సిచువేషన్ అప్పుడు పెద్ద అసోసియేషన్ కి కూడా ఆల్మోస్ట్ ఇంకా సంతకాలు పెడతాం చెప్తే అంతకంటే ఎక్కువ సర్వీస్ చేయలేదు కోవిడ్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా ఉండి మరి చెక్ పవర్ ఉండేది చెక్ పవర్ మీద మరి మెంబర్లకి ఇవ్వాలంటే అందరిని అడుతుంటే ఈ పాండమిక్ టైంలో అందరిని కూడా ఆడటం వేస్ట్ మన ఎఫ్డి తీసి మన వాళ్ళకి ఇద్దాం అప్పుడు నేను అక్కడ అది ఉండి శంకర్ గారితో మాట్లాడి అప్పటికప్పుడు సంతకం పెట్టి ఒక ఎఫ్డి తీసి వాళ్ళందరికి అమౌంట్స్ ఇవ్వడం జరిగింది అది మెంబర్ల డబ్బులే వాళ్ళకి చేయటం మరి శంకర్ గారు వేర్ రమేష్ మరి వాళ్ళు ఆ టైంలో బర్దో వేసారు అందరూ సర్వీస్ చేయడానికి అందరూ ముందుకు వచ్చారు చిరంజీవి గారు టీమ్ అంతా పెట్టారు నిజంగా మీకు కష్టం కలిగిందన్నప్పుడు త్రివిక్రమ్ గారు అండగా ఉన్నారు బాగా కదా మరి అలాంటి త్రివిక్రమ్ గారితో ఒక చిన్న కథ రాపించుకున్న మీరు చేసాము ఆ ట్రైల్స్ పాపం తను ఎప్పుడు ఓ సబ్జెక్టు వెంకటేష్ గారు అనుకున్నాయి అవి కొంత మిస్ఫైర్ అవుతాయి అంటే ప్రొడ్యూసర్ ఎంటర్ అయ్యి దాన్ని ఫ్రూట్ చేసే టైంలో ఎక్కడోసారి డిస్కషన్స్ లో మిస్ అయినాయి ఓకే ఓకే తర్వాత నరేష్ కి చేయటానికి కూడా ప్రిపేర్ గారికి చిన్న నరేష్ నరేష్ ఓకే ఓకే తనతో కూడా ఒక లైన్ అనుకొని తన సజెషన్స్ తో మొత్తం వర్కౌట్ చేసి అది కూడా వర్కౌట్ అవ్వాలి చివరికి వచ్చే అట్లా తను తన ఇబ్బంది అడిగితే నో అనే తత్వం తనకు నా విషయంలో లేదు మిగతా వాళ్ళతో అంటే తనే డైరెక్షన్ చేసుకుంటూ అటెండ్ అవుతారు కుదరదు కదా నా ఒక్క విషయంలో అది ఉండేది ఓకే ఓకే అది వర్క్అట్ అవ్వాలి నేను కూడా ఏంటంటే లైన్ తీసుకొని వర్క్ చేసే చేసుకునే సిస్టంలో లో ఎక్కువ అలవాటు అవ్వాలి పర్టికులర్ తన లైన్ చెప్తే తను వర్క్ చేస్తేనే దాని యొక్క వాల్యూ ఉంటుంది ఆయన అంతే కదా అట్లాంటి తనే డైరెక్షన్ చేసేటప్పుడు మన స్వార్థానికి మనకి ఇది చేసి పెట్టు అలాంటివి లేవు అలవాటు ఫస్ట్ ఓకే ఓకే సో పవన్ కళ్యాణ్ గారితో ఎన్ని రోజులు ట్రావెల్ చేశారు ఆ ప్రాజెక్ట్ అప్పుడు ఆయనతో లేదు త్రివిక్రమ్తో లేదు సబ్జెక్ట్ వైస్ సబ్జెక్ట్ వైజ్ గారితో నా గురించి తెలుసు అంతే నేను ఎప్పుడు ఇంట్రాక్ట్ ఇంట్రాక్ట్ ఓకే సో అంతే ఏదైనా త్రివిక్రమ్ గారి మధ్యలో డిస్కషన్స్ అవి ఎప్పుడు బయటకు కూడా చెప్పుకోం అక్కడ అంతవరకు ఆ రూమ్ వరకు మాట్లాడేమో బయటకు వస్తే మళ్ళీ నార్మల్గా ఉంటుంది ఎవరు అంటే త్రివిక్రమ్ మంచి ఫ్రెండ్ అంటాం కానీ ఇలా అట్లా అసలు ఆ డిస్కషన్ ఇప్పుడు ఉండేది మోహన్ బాబుతో కూడా మోహన్ బాబు ఏదైనా మాట్లాడుకునేటప్పుడు అందరి మధ్యలో ఉండే మేము ఉంటే అసలు పట్టించుకోరు ఆ సీక్రెసీ ఉండేది ఏదైనా తక్కువ ఆయన విషయం బయట మాట్లాడుకోవడం ఫైనాన్షియల్ మ్యాటర్ ఇప్పుడు సినిమా గురించి ఏదో ఉంటుంది అసలు అంత సొంత ఓకే అయిపోతాం అదే తో ఇంటి మనిషి అందువల్ల ఈ మా పర్సనల్స్ ఎక్కువ వెళ్ళం అసలు అందుకే ఎప్పుడు స్టేజ్ల మీద కూడా ఎప్పుడు ఒకసారి సునీల్ గురించి కూడా అన్నాడు మనం అనుకుంటే అసలు మాట్లాడను నేను బయట ఓకే అలాగే ఉంటారు వాళ్ళు ఫస్ట్ నుంచి అటు ఆ సిస్టమ్స్ లో ఉండిపోయాం అందువల్ల ఏదో రకంగా నాకు చెయ్యి అని ఎప్పుడు అసలు మనం ఓకే ఇప్పుడు అంటే ఈ యూత్ సెటప్ అంతా ఎంటర్ అయిపోయింది మనం కొంచెం ఇంట్రాక్ట్ అవ ఇబ్బంది అవుతున్నాం ఏదో ఒక వర్క్ అంటే నాట్ ఓన్లీ డైరెక్షన్ అదర్ దాన్ దట్ కూడా ఏదన్నా వర్కౌట్ అవుద్దాం ఓకే సో మధ్యలో అండి ఆ ఫేజ్ ఏదైతే మీరు స్ట్రగుల్ పీరియడ్ ఉందో సో ఇక సినిమాలకు సంబంధించి ఇది కాదు వర్కౌట్ అవ్వట్లేదు ఇంకేదన్నా చూసుకుందాం అని ఆలోచన కూడా కలగలేదు కదా మీకు యాక్చువల్గా మా మిస్సెస్ తరఫున ఫ్యామిలీ కో బ్రదర్స్ వాళ్ళు అడిగారు బిజినెస్ రండి కొంచెం టూ త్రీ ఇయర్స్ ట్రై చేస్తా అవకాశాలు ఇప్పుడు ట్రయల్స్ లో అని వెళ్ళ వెళ్తే వేరే ఉండేది అసలు చూడండి అంటే సినిమా ఎప్పుడు కూడా స్ట్రగుల్ ఉన్నప్పటికీ వెళ్ళనివ్వదు వెళ్ళనివ్వదు సినిమా అలాంటి అసోసియేషన్ పరంగా కూడా నేను సెక్రటరీగా ఉంటాం అదొక తృప్తి అంటే కంప్లీట్ ఖాళీగా ఉన్నా కూడా ఇంట్లో అందరూ రెడీ అనేటువంటి మనం పొద్దున టిప్ టాప్ రెడీ వెళ్ళేది ఎక్కడ ఓకే ఆ రకంగా కూడా టైం పాస్ నేను ఎక్కువగా వాస్తవానికి అది కూడా ఔట్ అండి మీరు కెరీర్ పరంగా చూసుకున్నట్టయితే కెరీర్ ఒక ఒక పక్కన ఉన్నట్టయితే మళ్ళీ అసోసియేషన్కి కి మీరు రావటం అది అది ఎక్కువ మేజర్ గా ఉన్నారు ఎందుకు అసలు ఫస్ట్ నుంచి చిన్న ఎందుకు ఆ సర్వీస్ అనేది ఉన్నట్టుంది అంటే గుంటూరులో ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ డిస్కషన్ లేని టైంలో కూడా తెలుగుదేశం పెట్టిన కొత్తలో ఎన్టీఆర్ గారికి అభిమానులుగా అటు వెళ్ళాం వెళ్ళాను బాగానే తిరిగాం అంటే ఎంత తిరిగాము అంటే నాకు కార్పొరేటర్ సీట్ ఇచ్చేదాకా వచ్చింది ఓకే నేను గుంటూరు రైల్పేట కార్పొరేటర్ సీట్ నాకు కేటాయించారు ఎయిటీ ఫైవ్ లోనే జస్ట్ అప్పుడే ఏజ్ జస్ట్ వచ్చాం అప్పుడు వస్తే మా నాన్నగారు ఉన్న పేరుకి నన్ను నుంచోలేవులా అప్పుడు ఎంఎస్ కోడసరావు అని ఆయన మినిస్టర్ నాన్నగారు ఏ అసలు అక్కడ వద్దు అబ్బాయిని అట్లా ఇబ్బంది పెడతా అప్పుడే ఇప్పుడే వచ్చాడు అమ్మటిని మీరు సీట్లు ఇచ్చేసి ఇవన అంటే మనకుండే వాల్యూస్ అక్కడున్న ప్రెసిడెంట్లు చెప్పినా కూడా ఆయన వద్దన్నారు అంటే ఎందుకు చెప్పారంటే మన సర్వీస్ అనేది నేనున్న వీధుల్లో నుంచే స్టార్ట్ అయింది అది తర్వాత ఎప్పుడైతే అది మిస్ అయ్యాం తర్వాత చదువు మిస్ అయ్యాం తర్వాత యుఎస్ అనుకున్నాం అది క్యాన్సిల్ అయ్యింది అంటే మా కజిన్ ఒక ఆవిడ ఉంటే వెళ్ళిపోదాం అని ఇక ఆ టైంలో ఇక మనం ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉందిగా దీని అన్న ఎత్తుక్కుంటు వెళ్దామని అని ఇండస్ట్రీకి ఎయిటీ ఎయిట్ లో బయలుదేరి ఓకే ఇంకా ఇంకా అట్లా ఇండస్ట్రీకి వచ్చింది ఆ సర్వీస్ మోటివ్ అనేది సహజంగా ఉంటుంది నేను నాకు ఎక్కువ బాధపడేది ఏంటంటే తెలిసి కొన్ని సహాయం చేయలేని టైం ఉంటుంది చూడండి అది ఎక్కువ ఓకే అది ఎక్కువ బాధపడుతుంది ఉంటుంది ఉన్నంత వరకు అలా అట్లా ఉంటూ నేను అసలు పదవులు ఎప్పుడు లేదు అసోసియేషన్ తరఫున ఏదో ఒకటి తిరుగుతూ ఉంటాను మీటింగ్లు ఏంటో ఇక్కడ టూ థౌజండ్ ఎయిట్ టైంలో ఎన్ శంకర్ గారు అంతా కలవటం అసోసియేషన్కి మనం వెళ్దాము ఏదో ఒకటి చేద్దాము అన్న టైంలో ఇద్దరం కలిసి ప్రెసిడెంట్ సెక్రటరీగా కాశీవృష్నాథ్ గారిని ట్రెజరర్ అనుకో ముగ్గురు కలిసి అప్పుడే స్టార్ట్ అయ్యాం టూ థౌజండ్ ఎయిట్లో ఓకే ఓకే ఇంకా రకంగా అసోసియేషన్ సర్వీసెస్కి పోస్ట్లో ఉండి చేయటం అట్లా అలవాటైపోయింది నేను వచ్చినప్పుడే ఫస్ట్ హెల్ప్ లైన్ పెట్టాం అసోసియేషన్ డబ్బులతో సంబంధం లేకుండా షెగర్ కమ్ లాంటి వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అందరి దగ్గర డొనేషన్ తీసి అసోసియేషన్ హెల్ప్ లైన్ లో పెట్టి ఎవరికి అవసరమైన దాని నుంచి చేసేవాళ్ళు ఇప్పుడు సింధూరపు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారి బాబుకు ముందు మీకు ఏమన్నా రాలేదా పెద్ద ప్రాజెక్టు వచ్చినాయి అదే ఆ చెప్పుకోవటానికి వీలుగా ఇది కాదు ఒక ట్రైల్ ఉంటుంది ట్రైల్ ఉంటుంది ఆ ట్రైలు వర్కౌట్ వర్కౌట్ అవుతుంది దానికి ఓకే ఓకే సో ఇప్పుడు వెబ్ సిరీస్లో వస్తున్నాయి కదా సరే సినిమా అనేది పక్కన మేడం వెబ్ సిరీస్ ఉన్నాయి కదా వెబ్ సిరీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు వెబ్ సిరీస్ కూడా ఒకటి నేను గారు ఉన్నప్పుడు ఒకటి జమ్ని కి కూర్చున్నా ఉన్నాయి తాను బాగా ట్రై చేసి అదేమవుతుందంటే ఒకే చేసేవాళ్ళంతా రెండు మూడు లెవెల్స్ దగ్గర ఎక్కడొచ్చు మిస్ కొడుతుంది దానివల్ల వర్కౌట్ అవ్వదు అందువల్ల నేను పెద్దగా ఆ కార్పొరేట్ కి మనం అడ్జస్ట్ అవ్వాలి అప్పుడు అందువల్ల అయ్యి కుదరల ట్రయల్స్ అయినాయి అందువల్ల కొంచెం మిస్ కుదర వర్క్ వర్క్ల దగ్గరే అందరితో నేను ప్రతి రైటర్తోనూ ఏదో సబ్జెక్ట్ అనుకొని వెళ్ళాం హరీష్ శంకర్ మనకంటూ కజ్ చేసాడు అప్పుడు వేణుతో అది కుదరల ఆకుల్ శివ్ గారు మంచి కత్ చేశాడు అది కుదర నేను చెప్పిన రెండు సినిమాలు వాళ్ళు సినిమాలు చేశారు తర్వాత వాళ్ళు వాళ్ళ డైరెక్షన్ వాళ్ళు హరీష్ డైరెక్షన్ లో చేసుకున్నాడు అఖిల్ సౌదీ వేరే వాళ్ళ దాంట్లో వచ్చింది వచ్చింది ఓకే మేము అనుకున్నాయి అన్ని అంటే ఊరినే డిస్కస్ చేసినవి కూడా కాదు అడ్వాన్స్ అనుకుని కూర్చొని చేసిన అలా మిస్ అయినాయి అనిల్ రావుబూర్ గారితో కూడా ఒకటి అనుకున్నాం నరేష్ గారు నాకు పాపం వర్క్ చేశాడు అన్ని అవ్వలా అన్ని మంచి అన్ని పెద్దగా మంచి కాంబినేషన్స్ అన్ని మీరు సెట్ చేసుకునే అన్ని మంచి స్వామి విజయ్ లో ఒక సబ్జెక్ట్ బ్రహ్మాండం అది పర్చు ప్రసాద్ అది ఫుడ్ ఫిల్ అవ్వాలి ఓకే అట్లా అలా ఎన్ని మిస్ఫైర్ అవుతూ అవుతూ వచ్చేవారు అట్లా ఎందుకు అది అంటే మనకి రాసి పెట్టుంటాం రాసి అవి నమ్మకాలు కాదు కానీ మనం దాన్ని పైకి తీసుకెళ్ళటంలో మిస్ఫైర్ ఫెయిల్ అయ్యి ఉంటాం ఎంటైర్ మీ కెరీర్ మొత్తం చూసులో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏంటి ఒక ప్రాజెక్ట్ అనుకుంటాం ఆ ప్రాజెక్ట్ మిస్ అయినప్పుడు పెయిన్ఫుల్ బేసిక్గా సక్సెస్కి పెద్దగా రియాక్ట్ అవం ఓ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు బాధేస్తుంది అది అనుకున్నామే అది చేయలేకపోయాము అందుకే మిస్ పోయారు అది సేమ్ అప్పుడు బాగా ఎక్కువ ఇదే ఎంత ప్యాషనెట్ గా మనం ఎంటర్ అయ్యామో ఓ సినిమా ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ అంటే ఆడియన్స్కి రీచ్ అవటం ఆ సినిమా కూడా ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ యాభై రోజుల హైయెస్ట్ థియేటర్స్ ఫిఫ్టీ డేస్ ఆడింది మోర్ దాన్ హండ్రెడ్ థియేటర్స్ అది కాదు కొలమానం ఆడియన్స్ రీచ్ అవలం వాళ్ళు ఒకటి అనుకుంటే మనం ఒకటి రియాక్ట్ చేశారు అలాంటప్పుడు బాధేస్తుంది ఈ దీన్ని ఎందుకు ఆలోచించలేదు ఓ తండ్రిని విలన్ చేయకూడదు ఎప్పుడు అది ఆ సినిమాతో నేర్చుకున్న గుణపాఠం తండ్రి విలన్ అయితే ఇంకెవరితో పోరాడతాడు హీరో ఆడియన్ కూడా ఎవరిని ఇది అవుతాడు అది నేను సో చేసిన తప్పు అది ఎవరి తప్పు కాదు మనం కాదా ఎన్నుకోవటంలో ఎన్నుకోట జరిగిన తప్పు రైట్ రైట్ అట్లాంటి అనుభవాలు అనుభవాలు ఓకే ఓకే కానీ ఒకటండి మీరు అంటే బాలయబాబు గారిది పక్కన పెడితే నాగార్జున గారిది కన్ఫర్మ్డ్ గా ఆ ప్రాజెక్ట్ కనుక క్లియర్ అయినట్టయితే అసలు క్లియర్ అయితే గురుగారు మేము అనుకున్న సబ్జెక్ట్స్ విషయంలో కానీ డ్రీమ్ యొక్క దగ్గరకు వచ్చేది కాదు ఆ సినిమా నేను చేసి సక్సెస్ అయితే నాగార్జున భార్య ఏమనుకుంటుంది భర్త ఏమనుకుంటున్నాడు తండ్రి తండ్రి పాయింట్ ఆఫ్ తండ్రి పాయింట్ ఆఫ్ లో కొడుకు వాళ్ళు భార్య పాయింట్ ఆఫ్ లో భర్త మామ అత్త వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు ఇప్పుడుండే ఇది మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తాయి వాళ్ళు పర్సెప్షన్ లో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అని చెప్దాం అలాంటి డిస్కషన్ అది వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం అంత అంటే పాత డైరెక్టర్లు అందరినీ తలుచుకుంటే గారు చేశారు పాయింట్ ఆఫ్ వ్యూస్ అతను మూడు నాలుగు పర్సెప్షన్స్ ఆ బేస్ లో అనుకున్నాము వర్క్అట్ అవ్వాలి అంతే ఓకే ఓకే చేస్తే ఇంకా బాగొచ్చేది మనం చెప్పే విధానం కంటే విజువలైజేషన్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ సెట్స్ అంతేనా అక్కడ దాకా వెళ్ళింది కదా ట్రాక్ అది ప్రాజెక్ట్ అయ్యి కథ చెప్పాం అదే మేము డిస్కస్ చేసుకోవటం అయింది కథ చెప్పాం అంత కథ డెసిషన్ మేకింగ్ దగ్గర ఆగింది ఆళ్ళ డెసిషన్ ఆల్ డెసిషన్ ఒకేంటి అసలు మామూలుగా ఉండేది కదా ఇంట్లో త్రికుమార్ కూడా వర్క్ చేస్తా డైరెక్షన్ ఉన్నా కూడా ఉన్నా కూడా ఇది ఎప్పుడు ఉంటది మాకు అది అవలేదు నేను ఇటు సేమ్ సే రావటం ఇంకా ట్రాక్ ఏ మిస్ అయిపోయాం సో ప్రాపర్ ఎక్కడండి ప్రాపర్ గుంటూరు గుంటూరు బ్రాటప్ అంతా సొంతూరు పొన్నూరు పక్కన బోడిపాలెం సో నాన్నగారు ఏం చేస్తుంటారు నాన్నగారు ఏపీఎస్సి బోర్డులో లో డివిజన్ ఇంజనీర్ అంటే సిఈగా రిటైర్ అయ్యారు ఓకే అంతా స్టడీస్ మా అత్తగారు డాక్టర్ వాళ్ళదంతా స్టడీస్ స్టడీ బాగా చదువుల కోసమే గుంటూరు వచ్చారు యాక్చువల్ మా తాతగారు మేము కూడా వచ్చాం కానీ వాతావరణాలు వాటి వల్ల పెద్ద చదువులు సాగలేదు మీరు ఎంతమంది అండి అందంలో మేము ముగ్గురు అందంలో ఒక అక్కాయి అక్క ఓకే అదే రెండో అతను ఇక్కడే హైడ్రాలో ఉంటున్నారు కొన్నాళ్ళు ఈటీవీలో కెమెరామెన్ గా చేశారు సిస్టర్ వచ్చేసి మా అనుప్మా హోటల్స్ వాళ్ళు రామారావు ఓకే సో మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ అండి అరేంజ్ మ్యారేజ్ మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు మా బ్రదరు నీకు అన్ని హ్యాపీగా అయిపోతున్నావు ఇండస్ట్రీలో అన్న ఫీలింగ్ లో అంటే ఇదేంటి వేరే తాట్లో ఉన్నాడీయ అదేం లేదు నేను ఉంటే చెప్పని ఆ రకంగా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అన్నారు ఓకే అన్న సమరసింహారెడ్డి షూటింగ్ దొరుకుతుంటే వచ్చారు అందరూ మా డైట్ గారు పిలిచి బ్రదర్ అన్న ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు నువ్వు భోజనాలు చెప్పు ఉంచి రూమ్ మీద చెప్పాలి వచ్చారు సరదాగా ఉన్నారు అందరూ వెళ్ళిపోయారు తర్వాత ఆయన చెప్పారు నేను చూసుకోవడానికి వచ్చారు అవునా ఆ రకంగా ఓకే మనం ఎవరిని ఒకళ్ళని చూసి రిజెక్ట్ చేసే స్థాయిలో మనం లేవు అనేసి అట్లా రకంగా అసలు పెళ్లి చూపులే గమ్మత్తుగా జరిగాయి గమ్మత్తే ఆల్మోస్ట్ ఓకే పెళ్లి చూపులు కూడా తాను ఎవరో చెప్ మా కజిన్ బ్రదర్ తో వెళ్ళాను తీసుకొచ్చారు ఎవరు ఆ సర్లే వెళ్ళాను అంతే అంటే మనకి ఇండస్ట్రీలో ఉండే అనుభవాలు పెద్ద వచ్చిన ఫీలింగ్ ఉంటది కదా ఓకే ఓకే ఆ రకంగా సర్లే చూడటం కూడా నాకు తెలియదు పెద్ద సర్లేండి అలమ లోపలికి నాకు ఒకటి ఉండేది యాక్చువల్ గా నేను చెప్పాలి అనుకున్నది మాట్లాడాలి అని చెప్పితే వాళ్ళు ఏదో అనేసుకుంటారు చెప్పాలి అదే ఉండదు నేను సోరియాసిస్ పేషెంట్ని ఆక్చువల్ నాకు సోరియాసిస్ ఇండస్ట్రీకి వెళ్ళినాకొచ్చింది నాకు సోరియాస్ ఉందమ్మా కాకపోతే ఎవరికి ఇబ్బంది ఇది ఆస్తులుగా ఏమి లేవు ఇక్కడి నుంచే సంపాదన స్టార్ట్ ఈ పెళ్లి ఖర్చులు కూడా నేను సంపాదించి ఇవ్వాలి అని చెప్పొచ్చారు చెప్పారు ఫస్ట్ కాదే ఆడపిల్ల ఏ ఏ కాన్సెప్ట్లో ఉంటుంది అంటే పాప వచ్చాడు పాప అదే చెప్తున్నాడు నా సిగ్గులో ఉండిపోయి ఉంటుంది ఇప్పటికీ మావిడ ఒప్పుకోదు ఎవడు చేసుకుంటాడే ఎవరు ఏమి లేదంట ఆస్తులు లేకుండా చేస్తాడు పిల్లలు మన మన ట్రాక్ నేను ఎప్పుడు అంటుంటా అసలు మొదటి తెలిసేలాగా ఉండాలి అలాంటి వాళ్ళు అయితే థింక్ ఎంత హెల్ప్ అయ్యదో నాకు అంటుండే అప్పుడు పెళ్ళి చేసుకోకూడదు ఈ డిస్కషన్ గా ఉంటాయి బట్ మన పందా పందే పాపం వాళ్ళు ఇది అడ్జస్ట్ గ్రేస్ వాళ్ళిద్దరు ఫ్యూచర్ చదివారు నాకు బాగా ఇష్టం ఆ స్కూల్ ఇష్టం వాళ్ళు బాగా ఎడ్యుకేట్ చేస్తారు అంటే అసలు పేరెంట్స్ నే పడించుకోరు నేను ఎప్పుడైనా వెళ్తే కూడా మేడము మీ పిల్లల గురించి బాగా తెలుసు అండి మీరు కంప్లైంట్ లేదు అలా వాళ్ళంటే ఇండివిజువల్ టిస్ట్ పెంచారు నాట్ ఓన్లీ స్టడీస్ దానివల్ల ఇద్దరు పిల్లలు బాగానే అసలు నా కోవిడ్ టైం లో అయితే మా పెద్ద అబ్బాయి అందరినీ తనే మేనేజ్ చేయటం త్రికుళం గారితో మాట్లాడి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ తో అమౌంట్ కలెక్ట్ చేయాలి అరౌండ్ ట్వంటీ ల్యాక్స్ ఫస్ట్ జాయిన్ చేయటమే త్రికులం ఫైవ్ లాక్స్ కట్టేశాడు ఇంకా వాళ్ళ డబ్బులు అగల తర్వాత మరి బిల్ వచ్చే పదిహేను లక్షలు పదిహేను వాడే మేనేజ్ చేసి ఆరో లక్ష ఏదో అంటే వాడికి వచ్చిన పేరు ఏంటంటే మేనేజ్ చేయటం గ్రేట్ గా వాడు వెలుబడి రాలేదు ఆ టైం కి ఆల్మోస్ట్ అరౌండ్ ఆ ఏజ్ కి మేనేజ్ చేసా అంటే వెరీ గుడ్ అంతే ఇక వాడి గురించి మనం కెన్ మేనేజ్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది చదువులు చేయంట్రా నేను చదువులు పూర్తిగా లేక ఇండస్ట్రీలో కొందరు వచ్చి ఆగిపోయాం మీరు అట్లా ఆగకూడదు ఆకూడదు అదే సరే మీ ట్రయల్స్ మీ మేము జస్ట్ ఊరినే ఇదిగో సపోర్ట్ ఇస్తాం సపోర్ట్ ఇదిగో వస్తున్నారమ్మా కుదిరితే వినండి అంటాం రైట్ ఆ చెప్పేది వాళ్ళు మెస్మరైజ్ చేసేదంతా నీ టాలెంటే అది నీ కుదరనప్పుడు ఇంకా నీ ఫర్దర్ ఏంటో చూసుకోవాలన్నప్పుడే వాడు ఇప్పుడు ఎంఎస్ చేసినాకే నేను అయన్ని చూసుకొని వస్తానని ఎంఎస్ చేస్తున్నాడు పెద్దబాబు పెద్దబాబు చిన్నబాబు అండి చిన్నబాబు వచ్చేసి చైల్డ్ ఆర్టిస్ట్ డాన్సీను ఏక నిరంజన్ అటు అన్నిటిలో చైల్డ్ ఆర్టిస్ట్ అతనికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది తను డిగ్రీ అయినాక తను యాక్చువల్గా అయితే ఇంటర్మీడియట్ తర్వాతే యుఎస్ది న్యూయార్క్ లో ఏదో స్కూల్ ఉంది అది సీటు సంపాదించాడు ఏదో అడిగాడు అని ఫ్రెండ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ తెచ్చి ఇస్తే ఫీజు ఫిఫ్టీ డాలర్స్ చేసుకుని వాళ్ళు ఇంటర్వ్యూలో పాస్ అయ్యాడు తర్వాత చెప్పాడు ఇది ఇచ్చిన సీటు అని ఇంటర్మీడియట్ తర్వాత ఎంత అంటే ఒక అరవై లక్షలు అన్నాడు అంత సీల్ లేదు ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ తర్వాత ఇక్కడ చదువు తర్వాత చూద్దాం అంటే పాపం వాడు మెకానికల్ ఇంట్రెస్ట్ ఎలక్ట్రానిక్స్ థర్డ్ ఇయర్ పిల్లల విషయంలో ఇక ఇద్దరు భగవంతుడి దగ్గర మా పిల్లలు వాళ్ళ మేనేజ్ చేసుకోగలరు పరిస్థితులు చూస్తారు కాబట్టి ఇంట్లో దాని తగ్గట్టుగా చేదుడు వాదుడుగా సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడారు మనం పెద్ద ఆస్తులు ఇవ్వకపోయినా వాళ్ళు నిలబడగలరు అనే నమ్మకాన్ని ఏర్పడి చేయడు భగవంతుడు అది మెయిన్ గుడ్ గుడ్ అంత అంతకంటే ఏం కావాలి అంతేలేండి అంతే కొంతదే సంతోషం పుట్టినప్పుడు ఉండే సంతోషం ఉంటుంది మధ్యలో స్ట్రగుల్ అప్పుడు చిన్న బాధ ఉంటుంది వాళ్ళు ఎదిగినాక ఎస్ దే కెన్ మేనేజ్ అన్నప్పుడు అదో సంతోషం కరెక్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అంటే త్రికుమ గారితోనే ట్రావెల్ అవుతున్నారు తను ఏదన్నా మీరు ఇందాక అడిగినట్టుగా ఏదన్నా అంటే తన్నే అడుగుతున్నాను ఏదో ఒక వర్క్ చేయాలి ఫిలిం సంబంధించిన తప్పితే మనం బయట వర్క్ ఉండదు అది ఒక కథపరంగా గానీ ఇప్పుడు తను తను చేసే ప్రాజెక్టు పక్కన కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నావు కదా తను చెప్పగలడు అందుకని అతనితో ట్రావెల్ అవుతున్నా ఏదో వర్కౌట్ అవుద్దని ఓకే ఓకే ప్రాజెక్ట్ వైజ్ ఇకపోతే మా అసోసియేషన్ హెల్పింగ్ అంటూ ఉంటుంది కదా అది ఇప్పుడు ఎలక్షన్స్ దాంట్లో ప్రెసిడెంట్గా మళ్ళీ అంటే ఆఫ్టర్ కోవిడ్ మనము మిస్ అయిపోయింది ఆ సర్వీస్ మన అసోసేషన్కి ఎందుకంటే వేరే ఉండి ఆడావుడు ఉంటే అది వేరే విషయం ఓకే 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 ఉన్న టైము మనకి ఆ తృప్తి ఉంటది అక్కడ ఓకే ఓకే దానికోసం ఇప్పుడు నేను మళ్ళీ ప్రెసిడెంట్ గా అసోసియేషన్ సర్వీస్ కోసం నెక్స్ట్ ఇమ్మీడియట్ ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి